प्रोजेक्ट बदल दिया, कल्वेश्वरम डैम को बिल्कुल नए तरीके से बनाया और पूरा का पूरा लक्ष्य सिर्फ चोरी करने का था। इरिगेशन मिनिस्टर उन्नवारु आ कालेश्वरम प्रोजेक्ट యొక్క మొత్తం డిజైన్ ను మర్చి వారికి అనుగుణంగా డబ్బులు దోచుకునే విధంగా చేసి మీ ధనాన్ని పూర్తిగా దోచుకున్నారు। मैंने अपनी आंखों से जाकर इस भ्रष्टाचार के चिन्ह को देखा। నా కళ్ళారా నేను కాళేశ్వర ప్రాజెక్ట్ చూసి జరిగిన కుంభకోణాన్ని కళ్ళారా పరిశీలించాను। ప్రాజెక్ట్ కొచి సాల్ పెహలే బనా ఔర్ ఖంబో మే అభీ సే క్రాక్ ఆనే షురూ హో గయే। ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కొన్ని సంవత్సరాల్లోనే దాని పునాదులు పెగిలిపోయాయి పగిలిపోయాయి। పూరాగా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై। ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొక మొత్తం డ్యాము లోపలికి కృచించిపోయింది। ఔర్ లక్ష్ పానీ దేనే గా నహీ తా, लक्ष्य चोरी करने का था। कालेश्वरम प्रोजेक्ट యొక్క కట్టడానికి ముఖ్య ఉద్దేశం నీటి కోసం కాదు, దాని ద్వారా ధనాన్ని సంపాదించాలనే దురుద్దేశం। दूसरी तरफ आपके चीफ मिनिस्टर कंप्यूटराइजेशन की बात करते हैं। మీ యొక్క ముఖ్యమంత్రి మొత్తం దోచుకున్నారు। हमने भी कंप्यूटराइजेशन की बात की थी, हमने हैदराबाद बनाया। మేము హైదరాబాద్ నగరాన్ని ఒక చారిత్రాత్మక నగరంగా నిర్మించి ఉన్నాము। पूरी दुनिया में तेलंगाना का नाम हैदराबाद ने ऊंचा किया है। విశ్వవ్యాప్తంగా మేము నిర్మించినటువంటి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా విశ్వవ్యాప్త ప్రఖ్యాతి చెందిన నగరం మేము నిర్మించినది। उनके कंप्यूटराइजेशन में वो धरनी पोर्टल लाते हैं। कंप्यूटराइजेशन ने నిబంతోనీ మీ భూములను ధరణి పోర్టల్ ద్వారా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు। उन्होंने कहा कि जमीन के रिकॉर्ड्स को कंप्यूटराइज करेंगे। వాళ్ళు అన్నారు ఈ ధరణి పోర్టల్ ద్వారా మేము కంప్యూటరైజేషన్ చేస్తామని। మగర్ సచ్చా లక్ష్ 20 లక్ష లోగో సే జమీన్ చిన్నే కా తా। కానీ సత్యం ఏమంటంటే ఈ ధరణి భూమి పోర్టల్ ద్వారా 20 లక్షల ఎకరాల భూమిని లాక్కునే ఉద్దేశం మాత్రమే। లాఖో కిసానో సే జమీన్ చీనీ ఔర్ అప్నే మిత్రో కో బడే బడే ఉద్యోగపతియో కో పకడా ది। లక్షల మంది రైతుల నుండి అన్యాయంగా భూమిని లాక్కొని వాళ్ళ స్నేహితులకు వాళ్ళ మిత్రులకు ధారాదత్తం చేశారు మీ భూమిని। पैसे बनाने वाली सारी की सारी मिनिस्ट्रियां एक परिवार के हाथ में है। పైసలు సంపాదించుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్క మంత్రి వర్గాన్ని కేసీఆర్ కుటుంబ పాలనలో వాళ్ళ చెక్కు చేదల్లో ఉంచుకున్నారు। चाहे वो जमीन हो, शराब हो, रेत हो, जहां भी पैसा बनता है वहां आपको केसीआर का परिवार का कोई ना कोई सदस्य मिलेगा। అది ఇసుకతో కూడిన మంత్రిత్వ శాఖ అయితేంది, నీరు అయితేంది, లిక్కర్ అయితేంది, ఇంకేదైనా ఆ అన్ని మంత్రిత్వ శాఖలు వాళ్ళ చెక్కు చేతల్లో ఉన్నాయి। దళిత బంధు స్కీమ్ మే 3 లక్ష రూపాయల కట్ లేతే ఇన్కే ఎమ్మెల్యే। దళిత బంధు తోని వారు 3 లక్షల రూపాయలు కోత పెట్టి అందరికి దోచుకుంటున్నారు। 8000 కిసానో నే తెలంగాణ మే ఆత్మహత్య కీ హై। 8 లక్షల మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు। కల్ శామ్ మే తెలంగాణ కే యువాఓ సే మిలా। నిన్న సాయంత్రం నేను కొంతమంది తెలంగాణ నిరుద్యోగ యువకులతో కలిశాను। అప్నా పైసా దేకర్ లాఖో రూపాయ దేకర్ వో ఎగ్జామ్ కి తయారీ కర్ రహే హై। వాళ్ళు లక్షలు వెచ్చించి పరీక్షలు రాస్తారు, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కే దిన్ పతా లగ్తా హై కి పేపర్ లీక్ హో గయా। కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు రాసినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అయిపోయాయని। మత్లబ్ అగర్ ఆప్ కేసీఆర్ కే మిత్ర హై, ఉస్కే పరివార్ కే సదస్య హై, తో ఆసానీ సే ఆప్ కోయి భీ ఎగ్జామ్ పాస్ కర్ సక్తే హో। మగర్ అగర్ ఆప్ తెలంగాణ కే యువా హో, తో బినా పైసే దియే, బినా రిష్వత్ దియే ఆప్ నా ఎగ్జామ్ పాస్ కర్ సక్తే హో, నా ఆప్ కో నౌకరీ మిల్ సక్తీ హై। కేసీఆర్ మిత్రువులైతే బంధువులైతే వారు ఇచ్చేటటువంటి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది, కానీ అదే తెలంగాణ నిరుద్యోగ యువత మాత్రం అటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు। కేసీఆర్ నే సవాల్ పూచా, కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా। కేసీఆర్ గారు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని। మే ఉన్కో బతాతా హూ కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా। వాళ్ళకి చెప్పదల్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో। केसीआर जी, जिन सड़कों पे आप चलते हो वो सड़कें कांग्रेस पार्टी ने बनाई हैं। केसीआर गारू मीरु ये रोड लमी दाई ते नडुस्तुन्नारो आ रोड लु निर्मिंचिंदी कांग्रेस पार्टी। जिस स्कूल और यूनिवर्सिटी में आपने पढ़ाई की
वो स्कूल और यूनिवर्सिटी कांग्रेस पार्टी ने बनाई थी। మీరు ఏ పాఠశాలలో చదువుకున్నారో ఏ విశ్వవిద్యాలయం చదువుకున్నారో అవి కట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్ జిస్ హైదరాబాద్ సే ఆప్ రోజ్ కరోడో రూపాయ చోరీ కర్తే హో వో హైదరాబాద్ కో కాంగ్రెస్ పార్టీ నే తెలంగాణ కి జనతా కే సాత్ బనాయా హై ఏ హైదరాబాద్ అనే నిపంతోని మీరు ప్రజల యొక్క కోట్ల పైసలు కొల్లగొడుతున్నారో ఆ హైదరాబాద్ ను విశ్వనగరంగా రూపుదిద్దించింది కాంగ్రెస్ పార్టీ మగర్ అజీబ్ సి బాత్ హై जो नरेंद्र मोदी कहते हैं वही आप कहते हो ఏదైతే नरेंद्र मोदी గారు అక్కడ అంటారో అదే మాట కేసీఆర్ గారు ఇక్కడ అంటారు नरेंद्र मोदी ने भी यही कहा कि कांग्रेस पार्टी ने क्या किया केसीआर भी यही कहते हैं कांग्रेस पार्टी ने क्या किया नरेंद्र मोदी గారు కూడా ఇదే అంటారు कांग्रेस पार्टी ఏమి చేసిందని కేసీఆర్ గారు కూడా అదే అంటారు कांग्रेस ప్రభుత్వం ఏమి చేసిందని लोकसभा में जब भी नरेंद्र मोदी को जरूरत पड़ती है केसीआर पूरी मदद करते हैं चाहे जीएसटी हो चाहे नोटबंदी हो चाहे किसान के खिलाफ जो कानून बनाए वो हो जमीन अधिकरण बिल हो एकदम केसीआर मदद करते हैं केंद्र में ఉన్నటువంటి नरेंद्र मोदी గారు పార్లమెంట్ లో ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా దానికి కేసీఆర్ గారు సమర్థిస్తారు అది రైతుల నల్ల చట్టం అయితేంది అది జీఎస్టీ చట్టం అయితేంది అది రోడ్ల రద్దు చట్టం అయితేంది आप देखिए मैं नरेंद्र मोदी के खिलाफ लड़ता हूं पूरा देश जानता है చూడండి నేను నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాడుతాను ఇది దేశమంతా తెలిసిన విషయం సబ్ లోగ్ జాంతే అందరికి తెలుసు 24 కేసులు మేరే ఖిలాఫ్ 24 కేసులు మేరే ఖిలాఫ్ 24 కేసులు నా మీద నరేంద్ర మోడీ గారు మోపారు 55 గంటే 5 దిన్ కే లియే ఈడీ నే ముజ్సే సవాల్ పూచే 55 గంటలు 5 రోజులు నా మీద ఈడీ దర్యాప్తు కొనసాగింది 2 బజే రాత్ తక్ రెండు గంటల రాత్రి గంట వరకు మేరీ లోక్‌సభకి సదస్యత రద్దు కర్ది నా యొక్క లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా వీరు రద్దు చేశారు మేరా ఘర్ చీన్ లియా నా ఇంటిని కూడా లాక్కున్నారు తో మేరా ఆప్సే సవాల్ హై అగర్ కేసీఆర్ నరేంద్ర మోదీ కే సాత్ నహీ ఖడా హై తో ఉస్ పర్ కేసెస్ క్యూ నీ లగ్ రే ఉస్కా ఘర్ క్యూ నీ లియా జా రా ఉస్కీ సదస్యత క్యూ నీ రద్దు కీ జా రీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒకవేళ కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి ఉండకుంటే కేసీఆర్ మీద కూడా సీబీఐ రైడ్ అయ్యేది ఈడీ పడేది అదే విధంగా వారి యొక్క ముఖ్యమంత్రి పీఠానికి కూడా ముప్పు వచ్చేది కదా ఇన్నోనే మేరా ఘర్ లియా మనే ఉన్సే కహా నహీ చాహియే తుమారా ఘర్ లే జావో ఇస్కో ఉఠాకే ముజే నహీ చాహియే వీరు నా ఇంటిని లాక్కున్నారు నేను చెప్పాను నాకు అవసరం లేదు ఈ ఇంటిని మీరు తీసుకోండి అని నేను వారికి చెప్పేశాను మేరా మేరే కరోడో ఘర్ హై హిందుస్తాన్ మే హర్ గరీబ్ వ్యక్తి కే दिल में मेरा घर है నేను చెప్పాను కోట్లాది ఇండ్లు నాకు ఈ భారతదేశంలో ఉన్నాయి బీదాది బీదమైన ప్రతి మనసు కూడా నాకు ఒక నివాసం అని पहले यहां पे बीजेपी के लोग छाती फैलाए घूम रहे थे కొన్ని రోజుల క్రితం బీజేపీల్లో ఈ ఏరియాలలో ఈ రాష్ట్రంలో ఛాతి ఇట్లా నిప్పరపడుసుకొని తిరిగేవారు जहां देखो पहले नरेंद्र मोदी अमित शाह योगी छाते फैलाए घूम रहे थे छाती फैलाए घूम रहे थे ఎక్కడ చూసినా नरेंद्र मोदी గారు అమిత్ షా గారు ఛాతులు ముందుకు పొడుచుకొని మరి దిట్టంగా తిరిగే కనిపించేవారు తెలంగాణ మే అమిత్ షా నే కహా కి హమ్ ఓబీసీ చీఫ్ మినిస్టర్ లాయంగే వారు బీజేపీ వాళ్ళు చెప్పారు తెలంగాణలో మేము ఓబీసీ ముఖ్యమంత్రిని నిలబెడతామని భయ్యా పెలే 2% ఓట్ తో లావో ఫిర్ బాత్ కర్నా సీఎం కి ముందైతే ప్రజల నుండి ఓట్లు తెచ్చుకోండి తర్వాత ముఖ్యమంత్రి విషయం గురించి ఆలోచిద్దాం पूरी की पूरा पूरी हवा बीजेपी की निकाल दी कांग्रेस पार्टी ने कांग्रेस पार्टी बीजेपी యొక్క గాలి మొత్తం తీసేసింది मतलब गाड़ी में चार टायर होते हैं चारों के चारों टायर हमने पंचर कर दिए बीजेपी वाले ये విధంగా అయితే కారుకు నాలుగు టైర్లు ఉంటాయో ఆ నాలుగు టైర్ల గాలి తీసేసినట్టు బీజేపీని తీసేసింది और फाड़ के फेंक दिए తీసి బయట వడేశం अब बीजेपी क्या कर रही है पीछे से केसीआर की मदद कर रही है ఇప్పుడు బీజేపీ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కి భయం మొదలు పెట్టింది ఆర్ కేసీఆర్ బీజేపీ కి మద్దతు కర్ రహా హై కేసీఆర్ బీజేపీని సహకరిస్తున్నారు అదే విధంగా బీజేపీ కేసీఆర్ ని సహకరిస్తుంది ఆర్ ఇస్ డ్రామా మే తీసరా ప్లేయర్ బి హై ఎంఐఎం ఈ ఇద్దరి మధ్యలో మరొక మిత్రుడు ఉన్నాడు ఎంఐఎం జహాన్ మీ దేఖో కాంగ్రెస్ కో తంగ్ కర్నే లగ్ జాతే హై ఎక్కడ చూసినా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడమే ఈ ఎంఐఎం యొక్క లక్ష్యం బీజేపీ సే నహీ లడతే కభీ వాళ్ళు బీజేపీ తోని కొట్లాడరు असम में राजस्थान में मध्य प्रदेश में गोवा में जहां भी कांग्रेस बीजेपी के खिलाफ लड़ती है
वहां आपको MIM के लोग दिखेंगे, बीजेपी से पूछ के टिकट लगा देंगे अपने। రాజస్థాన్, అస్సాం, గోవా లాంటి రాష్ట్రాలలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుంటుందో అక్కడ వెంటనే బీజేపీ MIM క్యాండిడేట్ నిలబెట్టి మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది. ఈ తీనో ఏక్ సాత్ కామ్ కర్ రహే హై. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తున్నారు. జహాన్ భీ హమారీ సర్కార్ ఆతీ హై, హమ్ షురూఆత్ మే హీ చీఫ్ మినిస్టర్ కో సాఫ్ బతా దేతే హై. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందో అక్కడి ముఖ్యమంత్రులు మేము ఒక విషయాన్ని స్పష్టం చేయబోతున్నాము. कर्नाटक में, छत्तीसगढ़, राजस्थान, मध्य प्रदेश, हिमाचल, सब जगह मैंने अपने चीफ मिनिस्टर से एक ही बात कही है. मध्य प्रदेश लो, राजस्थान लो, छत्तीसगढ़ लो, अन्य राष्ट्र लो गोड़ो मां मुख्यमंत्री लोग ने नो का विषय निस्पष्टंगा व्यक्त परचानो. मैं कहता हूं जितना पैसा इन लोगों ने गरीब लोगों से छीना है, किसानों से छीना है, मजदूरों से छीना है, युवाओं से छीना है, उतना ही पैसा कांग्रेस पार्टी की सरकार को वापस गरीबों की जेब में डालना है. ये प्रभुत्वालु पेदल दग्गर नुंची, बलहीन वर्गाल नुंची, रैतुल दग्गर नुंची मोसम चेसी वाली एंत डब्बैते लाक्कुन्नारो आ राष्ट्रालो कांग्रेस प्रभुत्वं वच्चाक तिरिगी आ डब्बुलु कांग्रेस प्रभुत्वं प्रजलकु इव्वबोतुंदी. इसलिए तेलंगाणा में हमने आपसे 6 बड़े वायदे किए हैं. అందుకే తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది. चुनाव के एकदम बाद जैसे ही हमारी सरकार बनेगी वैसे ही हमारी कैबिनेट बैठेगी, सारे के सारे मंत्री बैठेंगे और इन 6 वायदों को हम कानून में बदल देंगे. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా మంత్రిమండలి మొదటి కూర్చోగానే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను చట్టాలుగా మార్చబోతున్నాము. పెహలా వాయిదా హమారీ మాతాయే ఔర్ బెహనో సే, మొదటి గ్యారెంటీ మా అక్కలకు చెల్లెళ్లకు. హర్ మహీనే బినా ఆప్కే కహే ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే कांग्रेस पार्टी की सरकार 2,500 रुपए सीधा ट्रांसफर कर देगी. मा अक्का चेल्लेलकु प्रभुत्वं एर्पड़िन वेंटने प्रति अक्का चेल्लेल खातालो 2,500 रूपायलु कांग्रेस प्रभुत्वं नेरुगा मी खातालो जम चेयबोतुंदी. आज आप 1,200 रुपए का सिलेंडर खरीदते हो, ई रोजु मीरु 1,200 रूपायलु पेट्टी गैस सिलेंडर कोंटारु. चुनाव के बाद आपके 700 रुपए बचेंगे, सिलेंडर आप 500 रुपए के लिए खरीदेंगी. ఎన్నికలు జరిగిన వెంటనే 600 రూపాయలు మీరు మినహాయించుకొని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కొనబోతున్నారు. और केसीआर के राज में तकरीबन 2000 रुपए आप बस के टिकट खरीदने में डालते हो. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు ప్రయాణానికి దాదాపు 2000 రూపాయలు బస్సు ఛార్జీలుగా కేటాయించవలసి ఉంటుంది. जैसे हमने कर्नाटक की महिलाओं के लिए किया वैसे ही हम तेलंगाना में तेलंगाना की महिलाओं को फ्री में बस का टिकट देंगे. ये विधंगानैते मेमु कर्नाटकलो मा कर्नाटक प्रजलकु उचित बस प्रयाणं अक्का चेल्लेल्ल कल्पिंचानो, तेलंगाणा राष्ट्रंलो महिललकु कूडा उचित बस प्रयाणं कल्पिंचबोतुन्नामु. जितने भी बार आप बस में जाएंगी, जहां भी जाएंगी, मार्केट जाएंगी, अस्पताल जाएंगी, बच्चों के स्कूल जाएंगी, दूसरे शहर में जाएंगी, जहां भी आप जाएंगे आपको बस के लिए 1 रुपया नहीं देना पड़ेगा. ना अक्का चेल्लेलु ई राष्ट्रंलो एक्कड प्रयाणिंचिना, दावाखानकेल्लिना, मार्केटकेल्लिना, प्रयाणानिकेल्लिना मीरु उचितंगा 1 रूपायि केटायिंचकुंटा प्रयाणिंचे अवकाशान्नि कल्पिस्तामु. 700 रुपए आपके सिलेंडर के बचे, 2000 रुपए आपके बस के बचे, 2500 रुपए आपके बैंक अकाउंट में गए, हर महीने 5000 रुपए का फायदा आपको एकदम कांग्रेस पार्टी देगी. पहला काम 600 రూపాయలు మీకు గ్యాస్ లో తగ్గిస్తున్నాము, 2000 రూపాయలు మీ ప్రయాణ ఖర్చులను తగ్గిస్తున్నాము, నేరుగా మీకు 2500 రూపాయలు ఇస్తున్నాము. ఔర్ యే హమ్ లాఖో మహిళాఓ కే లియే కరేంగే, లక్షలాది మందికి ఈ సదుపాయం ఇవ్వబోతున్నాము. ఉస్కే బాద్ రైతు భరోసా స్కీమ్ జిస్మే హమ్ కిసానో కి రక్షా ఔర్ పూరీ తరహ సే కిసానో కి మదద్ కరేంగే. తర్వాత అది రైతు భరోసా అనే గ్యారెంటీ ద్వారా రైతులకు భరోసా కలిగించబోతున్నాము. अगर किसान मजबूत नहीं है तो तेलंगाना मजबूत नहीं हो सकता. రైతులు లేనిదే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. 15,000 రూపాయ ప్రతి ఎకర్
తెలంగాణ కిసానోకు హమారి సర్కార్ దేగి 15,000 రూపాయలు ఎకరానికి ఏటా ప్రతి రైతుకు మేము చెల్లించబోతున్నాము ఆర్ 12,000 రూపాయ హర్ సాల్ తెలంగాణ హర్ మజ్దూర్ కో కాంగ్రెస్ పార్టీ దేగి అదే విధంగా వ్యాపార కూలీలకు ఏటా 12,000 రూపాయలను కూడా నేరుగా మీకు చెల్లించబోతున్నాము ఆర్ జో హమారా స్కీమ్ థా 24 గంటే బిజ్లీ ఫ్రీ మే బిజ్లీ किसानों के लिए कांग्रेस पार्टी देगी अदे विधंगा कांग्रेस प्रभुत्वं रैतुलकु 24 गंटला उचित करंटु इव्वबोतुंदी तेलंगाना में बहुत से ऐसे लोग हैं जिनके पास घर नहीं है अदे विधंगा तेलंगाणालो उन्नटुवंटि अनेक प्रजानिकानिकी इप्पटिकी इल्लु लेदु केसीआर ने लाखों लोगों को बेघर कर दिया है केसीआर गारु लक्षलादि मंदिकी निराश्रयलनु चेशारु इन सब परिवारों को घर बनाने के लिए कांग्रेस पार्टी की सरकार 5,00,000 रुपए देगी इल्लु लेने वाले प्रति ओक्कर की कांग्रेस प्रभुत्वं 5,00,000 रूपायलु सहायम चेयबोतुंदी और तेलंगाना के लिए जो लोग लड़े जो शहीद हुए जिन्होंने अपना खून पसीना इस स्टेट को बनाने के लिए दिया उनके लिए हम 250 स्क्वायर फुट का प्लॉट देंगे स्क्वायर यार्ड का प्लॉट देंगे अदे विधंगा तेलंगाणा उद्यमंलो प्राणालु इच्चिन वारिकि ఇచ్చిన ఉండే అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో శ్రమపడిన వారి అందరి ఉద్యమకారులకు కూడా 250 గజాల భూమిని కూడా మేము వారికి ఇవ్వబోతున్నాము కల్ శాం మే తెలంగాణకే యువాన్సి మిలా ఉన్నోనే apni mushkilon ke bare mein mujhe bataya నిన్న సాయంత్రం తెలంగాణలో ఉన్నటువంటి యువకి యువకులను నేను కలిశాను వాళ్ళు పడుతున్న కష్టాలను నాతో పంచుకున్నారు ఓన్ యువాన్ కే లియే హం ఐతిహాసిక్ కామ్ కర్నే జా రహే హై అటువంటి యువకుల కోసం మేము ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాము యువాకు ఏక్ విద్యా భరోసా కార్డ్ మిలేగా యువకులకు ఒక విద్యా భరోసా కార్డ్ ఇవ్వాలనుకుంటున్నాము ఆర్ ఉస్ కార్డ్ సే ఉన్కో శిక్షా కే లియే కోచింగ్ కే లియే కాలేజ్ యూనివర్సిటీ కే లియే 5,00,000 రూపాయలు మిలేంగి ఆ కార్డ్ ద్వారా ఆ విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి దాదాపు 5,00,000 రూపాయలు మేము చెల్లించబోతున్నాము ఆర్ తెలంగాణ కే హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ హం కోలింగి అదే విధంగా ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ని కట్టించాలనుకుంటున్నాం ఆర్ ఆఖరి వాయిదా చేవుతా యోజన 4,000 రూపాయ హర్ మహీనే తెలంగాణ కే బుజుర్గ్ లోగో కో తెలంగాణ కే విధవాఓ కో ఆర్ తెలంగాణ కే హ్యాండిక్యాప్ లోగో కో అదే విధంగా చేయుతాన పథకం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధులకు వితత్తులకు అదే విధంగా అంగవైకల్యం కలిగిన వారికి 4,000 రూపాయల సహాయం చేయబోతున్నాము ఏ వైదే పెళ్లి కేబినెట్ మీటింగ్ మే హం కానూన్ మే బదల్ దేంగే ఈ అన్ని గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మంత్రి మండలంలోనే మేము నిర్ణయం తీసుకోబోతున్నాము ఆర్ జో ఆప్నే సపనా దేఖా తా తెలంగాణ కా సపనా ప్రజల తెలంగాణ కా వో పూరా హోనా షురూ హోగా ఏదైతే మీరు ప్రజల తెలంగాణ అనే ఒక స్వప్నాన్ని చూసారో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆ తెలంగాణ స్వప్నాన్ని మేము నిజం చేయబోతున్నాము దేఖియే సచ్చాయి హై కి తెలంగాణ కే సబ్ లోగ్ జాన్తే హై కి కాంగ్రెస్ పార్టీ చునావ్ జీత్నే జా రహీ మీ అందరికీ తెలిసిన విషయం ఒకటి ఏందంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఆర్ భారీ బహుమత్ సే कांग्रेस पार्टी चुनाव यहाँ पे स्वीप करने जा रही अदे विधंगा अत्यधिक मेजारिटी तोनी कांग्रेस पार्टी कांग्रेस प्रभुत्वानी राष्ट्रमलो कोत्ति रोजुल्लोने एर्पाट चेयबोतुंदी आप भारी बहुमत से कांग्रेस पार्टी को जिताइए और तेलंगाना को सही रास्ते पे लाइए మీరు అత్యధిక మెజారిటీ తోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రగతి పదంలో నడిపించే విధంగా పాటు పడమని సహాయం చేయమని కోరుకుంటున్నాను ఆర్ యహా పే రేవంత్ రెడ్డి చునావ్ లడ్రే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తో రేవంత్ కో దబాకర్ జితానా హై రేవంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ తోని గెలిపించండి యహా పే బిఆర్ఎస్ కో ఏక్ బి ఓట్ నా మిలే రేవంత్ కో భారీ బహుమత్ సే ఆప్ సబ్ మిల్కే జితాయే ఇక్కడ మీరందరూ రేవంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీగా గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను ఆర్ హం ప్రజల తెలంగాణ కా సపనా పూరా కరే మేము ప్రజల తెలంగాణ అనే ఒక స్వప్నాన్ని నిజం చేయబోతున్నాము దిల్ సే ఆప్కా ధన్యవాద్ కర్తా హూ నమస్కార్ జై హింద్ జై తెలంగాణ మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్